తమ ప్రాంతంలో మందుగుండు సామాగ్రి తయారీ కేంద్రానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వదు అంటూ విశాఖ జిల్లా ఎస్ రాయవరం మండలం సైతారుపేట గ్రామవాసులు తయారీ కేంద్రం వద్ద ధర్నా నిర్వహించారు। కొవ్వొత్తుల తయారీ కేంద్రం మందుగుండు తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారని దయచేసి ప్రభుత్వం ఇలాంటి వాటికి అనుమతులు ఇవ్వొద్దని గ్రామస్తులు ధర్నా నిర్వహించారు। ఈ ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శి అప్పలరాజు జిల్లా వ్యాపార కార్మిక సంఘం అధ్యక్షుడు ఎం సత్యనారాయణ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు। మా గ్రామ ప్రజలకి మా చెన్నలకి మాకు ఇప్పటిదాకా తెలియదండి బాంబులు కంపెనీ పెడుతున్నారని నిన్న పాలిపుకొనాక వెళ్ళిపోయామండి మామందరమేని అప్పుడు సాటింపు చేశారంటండి మరి ఇలాగ ఎంఆర్ఓ గాని ఎంపీలు గాని ఎవరు మమ్మల్ని సందించలేదండి మా ఊరు దగ్గరలో బాంబులు కంపెనీ పెడితే ఎంతవరకు న్యాయమండిది ఎవరు కూడా పట్టించుకోలేదండి కాగితాలు పెట్టుకెళ్ళినా పట్టించుకోలేదండి మరి మా పేనాలతో సెలాన్ రాడదామని చూస్తున్నారండి ఇప్పటికే కరోనా వచ్చి ఎంతో మంది నశించిపోయారండి మా ఇల్లు కొట్టుకున్నామండి 30 లక్షలు ఎట్టి ఇంకా పేస్టింగ్ చేయించుకోలేదండి ఎన్నో కష్టాలు పడి ఇల్లు కొట్టుకున్నామండి ఇల్లు మరి ఎక్కడన్నా జాగా చీపిచ్చేసి ప్రాణాలు నష్టం లేకుండా ఉంటే పెట్టుకోమనండి పేనా నష్టమేనని అది గోగలపాలలో జరిగిందండి ఈ పని ఎన్నాళ్ళు ఆలేదండి 8 సంవత్సరాలు కూడా ఆలేదండి ఇది పని మరి మీకు అందరికీ నమస్కారం ఇది బేగా స్పందించాలని మీరు యాచన తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గాని ఎస్ఎన్ గాని ఏడల్ గాని అందరికీ పెట్టి ఈ మాటల పేకనగా స్పందించాలని కోరుకుంటున్నామండి। అందరికీ నమస్కారం అండి। మా గ్రామానికి దగ్గరగా ఆనుకొని ఊరు దగ్గరగా ఉండడం దగ్గర పెట్టి బాంబులు కంపెనీ పెడతామని అంటున్నారండి। నిన్న సాయంత్రం 4 గంటలకు దండోర వేశారండి కొవ్వొత్తులు చేస్తున్నాం తయారు చేయబడ్డని పెట్టారండి అప్పటి వరకు మాకు తెలియదు ఏం పెడుతున్నారో ఏం చేస్తున్నారో అన్నదిని అక్కడికి దగ్గరగా సొమ్ము వ్యాపారం చేసి ఉన్న పాకలు సొమ్ములు పాకలు అవన్నీ ఇల్లులు దగ్గరగా ఉన్నాయండి మాకు ఇది ఏమన్నా జరిగితే మా ప్రాణాలు ఏమైపోతాయో చెప్పండి మా గ్రామానికి ఏదన్నా చెప్పండి మా ప్రాణాలతో చలగటాలు ఆడి పెట్టొద్దని మేము సైతారుపేట గ్రామం నానుకొని మందుగుండు సామాగ్రి తయారు చేసే కంపెనీ ఏర్పాటు చేయొద్దు ప్రాణాలతో చలగాటం ఆడొద్దు కంపెనీ ఏర్పాటు చేయడానికి కలెక్టర్ గారు ఎటువంటి అనుమతులు ఇవ్వొద్దు సైతారుపేట గ్రామం నానుకొని మందుగుండు సామాగ్రి తయారు చేయడానికి కంపెనీ ఏర్పాటు చేయడానికి కలెక్టర్ గారు అనుమతులు ఇవ్వొద్దు ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఎటువంటి అనుమతులు ఇవ్వొద్దు ఎటువంటి అనుమతులు ఇవ్వొద్దు ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం కంపెనీని అడ్డుకుంటాం కంపెనీని అడ్డుకుంటాం ప్రాణాలతో చలగాటం ఆడొద్దు విశాఖపట్నం జిల్లా ఎస్రాయవర మండలం సైతారుపేట గ్రామ కాలనీ వినాయక నగర్ని ఆనుకొని సైతారుపేట గ్రామానికి సంబంధించినటువంటి బొండ అప్పారావు అలియాస్ చిరంజీవి సన్నపు నాగేశ్వరరావు అనే ఆసామి ఈ వినాయక నగర్ కాలనీని ఆనుకొని మందుగుండి సామాగ్రి తయారు చేసే కంపెనీ అలాగే గోడౌన్ ఏర్పాటు చేయడం కోసం సన్నాహాలు చేస్తా ఉన్నారు ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నారు। అయితే నిన్నన ఈ వినాయక నగర్ కాలనీలో ప్రభుత్వం వారు దండోర వేయించారు। ఈ దండోరలో కూడా చాలా మోసం ఏంటంటే వాస్తవంగా ఇక్కడ పెట్టబోయేది మందుగుండి సామాగ్రి తయారు చేసే కంపెనీ కానీ ఇక్కడ కొవ్వొత్తులు తయారు చేసే కంపెనీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ప్రజలను తప్పుదోవ పట్టించే పద్ధతిలో గ్రామంలో దండోర వేయించడం జరిగింది। దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం। అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసే కంపెనీ కూడా గ్రామానికి 100 మీటర్ల లోపే ఉంది। ఎక్కడైనా ఈ రకమైనటువంటి మందుగుండి సామాగ్రి తయారు చేసే కంపెనీ ఏర్పాటు చేయాలంటే గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలి కానీ ఇక్కడ ఏర్పాటు చేయబోయేది కేవలం 100 మీటర్ల దూరంలోనే ఏర్పాటు చేస్తూ ఉన్నారు। అంతేకాకుండా ఇవాళ పోలీస్ కానీ అలాగే అగ్నిమాపక డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ రెవెన్యూకి సంబంధించి కానీ మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ నుంచి ఏ రకమైనటువంటి ఎన్ఓసీలు ఇప్పటిదాకా తీసుకోలేదు కానీ ఇక్కడ ఏర్పాటుకు సంబంధించినటువంటి సన్నాహాలు చేస్తూ ఉన్నారు। అలాగే ఆ ఏర్పాటు చేసే స్థలాన్ని ఆనుకొని ఈ వినాయక నగర్ గ్రామానికి సంబంధించినటువంటి శ్మశాన వాటిక కలదు అక్కడ ఏమైనా మృతదేహాలు దహనం చేసినప్పుడు అక్కడ అగ్గిరవలు ఏమైనా పైకి ఎగిరి ఆ కంపెనీ మీద పడి ప్రమాదం జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు కాబట్టి ఈ రకంగా ఈ ప్రజలందరూ కూడా ఇక్కడ భయోందోళన చెందుతూ ఉన్నారు కాబట్టి జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ వినాయక నగర్ గ్రామ ప్రజలు అలాగే సైతారుపేట గ్రామ ప్రజలు పక్కన ఉన్నటువంటి వ్యామగిరి ప్రజల యొక్క ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని ప్రజల యొక్క భయోందోళన దృష్టిలో పెట్టుకొని ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కంపెనీ ఏర్పాటుకు ఏ విధమైనటువంటి అనుమతులు ఇవ్వొద్దని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం। కాదుకూడదని చెప్పేసి కంపెనీ ఏర్పాటు చేసే యజమాని కానీ ప్రభుత్వం కానీ అనుమతులు కానీ ఇస్తే మాత్రం ఇక్కడ నిర్మాణాలు జరగకుండా అడ్డుకుంటామని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వం దృష్టికి అధికారులు